నెల్లూరు జిల్లా రాపూరు మండలంలోని జోరేపల్లి గ్రామంలో కరోనా 2 పాజిటివ్ కేసులు నమోదు కావడంతో ఈ గ్రామాన్ని అధికారులు కంటైన్మెంట్ జోన్లుగా ప్రకటించడం జరిగింది. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ప్రధాన అధికారి డాక్టర్ సునీల్ బాబు మాట్లాడుతూ, రాపూర్లోని జోరేపల్లి గ్రామంలో 2 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కావడం వల్ల ఈరోజు 54 కరోనా టెస్టులు చేయడం జరిగిందన్నారు. కరోనా టెస్ట్ ఫలితాలు 4 రోజులు పడతాయి కాబట్టి ఈ గ్రామంలోని ప్రజలు ప్రతి ఒక్కరూ ఇంటి నుంచి బయటకు రాకుండా వేరే ఊరికి వేరే గ్రామాలకు వెళ్లకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని డాక్టర్ సునీల్ బాబు తెలిపారు. అదేవిధంగా అవసరమైతే తప్ప మరే ఇతర కారణాలకు ఇంటి నుంచి బయటికి రాకుండా ఉండాలి. ప్రతి ఒక్కరూ సామాజిక దూరం పాటిస్తూ మాస్కులు శానిటైజర్లు ఉపయోగిస్తూ గ్రామంలోని ప్రజలు అందరూ కరోనా పట్ల తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో హెల్త్ సూపర్వైజర్ లింగమూర్తి, ఆశా వర్కర్లు, ఏఎన్ఎంలు పాల్గొన్నారు. నాపి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం తరఫున రాపూర్ మండలం జోరేపల్లి గ్రామంలో 2 పాజిటివ్ కేసులు నమోదైన కారణంగా అందులో ఈరోజు ప్రైమరీ సెకండరీ కాంటాక్ట్ 50 మందికి తీయడం జరిగింది. విటిఎంస్ తీసాము. ఈ పరీక్షా ఫలితాలు 4 రోజుల తర్వాత విడుదలవుతాయి కాబట్టి ఇప్పటి వరకు గ్రామస్తులు బయటికి ఎక్కడికి వెళ్లకుండా ఇది కంటైన్మెంట్ జోన్ కింద ప్రకటించడం జరిగింది. కాబట్టి ఫలితాలు వచ్చే వరకు మీరెవరు బయట తిరగకుండా ఇతర ప్రాంతాలకు కూడా వెళ్లకుండా ఉండాల్సిందిగా వేపినాపి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం తరఫున అలాగే వైద్య సిబ్బంది తరఫున మీకు అందరికీ తెలియజేస్తున్నాం. ప్రతి ఒక్కరూ మాస్క్ ధరించి అట్లాగే సామాజిక భౌతిక దూరం కూడా పాటించాల్సిందిగా కోరుచున్నాం. అట్లాగే శానిటైజర్స్ కంపల్సరీ వాడుకోవాలి. ఇంకా రాను కేసులు పెరుగుతుండడం వల్ల ప్రతి ఒక్కరూ మాస్క్ వేసుకొని బయట తిరగవలసిందిగా వేపినాపి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం తరఫున మిమ్మల్ని అందరినీ తెలియజేస్తున్నాను.